హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ అవర్ ఛానల్ లైనిస్ మీడియా. ఈ టన్నెల్ వచ్చేసి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్, మన దేశంలోనే అతి పొడవైన సొరంగ మార్గము. నేను అమర్నాథ్ యాత్ర వెళ్ళినప్పుడు మేమైతే ఈ టన్నెల్ గుండానే వెళ్ళాం. జమ్మూ నుంచి పహల్గాం వెళ్లే రూట్లో ఒక రెండు మూడు టన్నెల్స్ అయితే వస్తాయి. ఓ రెండు టన్నెల్స్ అయితే చిన్నటివి. ఈ టన్నెల్ అయితే చాలా పెద్దదన్నమాట, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్. ఈ టన్నెల్ జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. లోపల లైటింగ్ అయితే మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్గా కట్టారన్నమాట టన్నెల్. అతి మన దేశంలోనే అతి పెద్ద సొరంగ మార్గము. దీనిని చేనాని నస్రీ టన్నెల్ అని కూడా పిలుస్తారన్నమాట. ఇది జమ్మూను కాశ్మీర్ని కలిపే ఒక రహదారి సొరంగం. దేశంలోనే అతిపెద్ద పొడవైన సొరంగ మార్గం ఇది. నేషనల్ హైవే 44లో ఉంటుంది. ఈ సొరంగ నిర్మాణం వచ్చేసి 2011లో ప్రారంభించారు, 2017లో పూర్తయిందనమాట. ఈ టన్నెల్ వచ్చేసి రాంబన్ జిల్లాలో ఉంటుంది. 2 ఏప్రిల్ 2017న ఈ టన్నెల్ని అయితే ప్రారంభించారు. దీని పొడవు వచ్చేసి 9.28 కిలోమీటర్స్ అనమాట. వెహికల్స్ గంటకు వచ్చేసి 50 కిలోమీటర్ పర్ స్పీడ్. ఈ టన్నెల్ వచ్చేసి పూర్తి ఇంటిగ్రేటెడ్ టన్నెల్ కంట్రోల్ సిస్టమ్తో దేశం యొక్క మొదటి సొరంగం అనమాట. జమ్మూ శ్రీనగర్ మధ్య 30 కిలోమీటర్ల దూరాన్ని ఈ టన్నెల్ తగ్గిస్తుంది. దాదాపు 2 గంటల సమయం అయితే ఆదా అవుతుంది వెహికల్ వాళ్లకు. వర్షాకాలం శీతాకాలంలో ఈ టన్నెల్ ఉండడం వలన రవాణాకైతే ఎటువంటి అంతరాయం కలగదనమాట. ఎందుకంటే ఆ టైంలో వర్షాలు, దట్టమైన మంచు కురుస్తుంది కాబట్టి ట్రాఫిక్ అయితే గంటలు అంతరాయం ఏర్పడుతుంది. పట్నిటాప్, కుడ్, బలోచ్ వంటి ప్రాంతాల్లో చలికాలంలో అయితే విపరీతమైన మంచు పేరుకుపోతుందన్నమాట, గడ్డలు. దీంతో ట్రాఫిక్ అయితే పూర్తిగా నిలిచిపోతుంది. దీని నుంచి రక్షణ కల్పిస్తుంది అన్నమాట ఈ టన్నెల్. చలికాలంలో హిమపాతం వల్ల రవాణాకు చాలా ఆటంకం కలిగిస్తుంది. కొన్ని రోజుల తరబడి కూడా రవాణా అయితే నిలిచిపోతుంది. ఇవి ఈ టన్నెల్కు సంబంధించిన టూకీగా విశేషాలు అనమాట. ఈ టన్నెల్ అయితే జర్నీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ఎందుకంటే 9.28 కిలోమీటర్స్ అనమాట. మనం జమ్మూ నుంచి పహల్గాం వెళ్ళే రూట్లో ఈ టన్నెల్ ఉంటుంది. ఈ టన్నెల్ పర్పస్ వచ్చేసి వింటర్లో మంచు అయితే పేరుకుపోతుంది. ఇంకా జమ్మూ కాశ్మీర్ అంటేనే చెప్పాల్సిన పని లేదు, గడ్డలు మంచు పడుతుంది. ఈ మంచు పడడం వల్ల వాహనాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ టన్నెల్ ఉండడం వల్ల ఎంత మంచు పడినా కూడా రవాణాకు ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు. జమ్మూను కాశ్మీర్ను కలిపే అతి పెద్ద పొడవైన సొరంగం అనమాట. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఆ రెండింటికి ఈ సొరంగ మార్గం మెయిన్ అనమాట. గాయస్, మీరు ఎప్పుడైనా వెళ్తగిన ఈ సొరంగ మార్గం ద్వారా ప్రయాణించండి, ఏదైనా జమ్మూ కాశ్మీర్ వెళ్తగిన. ఎందుకంటే జర్నీ మాత్రం మైండ్ బ్లోయింగ్, చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. మేమైతే వెహికల్ తీసుకుని వెళ్ళాము అమర్నాథ్ యాత్రకు వెళ్తూ. జమ్మూ నుంచి పహల్గాం వరకు వెహికల్లో వెళ్ళాము. ఇంకా స్కూటర్లు అయితే ఇంకా జర్నీ ఎక్సలెంట్గా. వీలైతే మీరు వెళ్తగిన ఈ సొరంగ మార్గం ద్వారా జర్నీ చేయండి. చెప్పండి.
రాబర్ట్ క్లైమేట్ వేరే ఇప్పుడు క్లైమేట్ మళ్ళీ చేయండి.